Hi friends, andariki namaskaram. So, learn 100 plus math skills in 45 days. So, 45 days kaadu, meeku ishtamaina anni rojulu, meeku veelainappudalla chusukochu. Endukante ivi recorded videos kabatti. So, ante kaakunda free classes kabatti. Meeku ela veelunte aa time lo eppudu free unte appudu ee videos ni chudochu meeru. సో ఇవి పెయిడ్ ఫ్రీ క్లాసెస్ అన్నమాట. సో మన స్కూల్లో ఏంటంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రాక్టికల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే సిలబస్ చాలా ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. సో పిల్లలు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకుండా, కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా, ప్రాక్టికల్గా నేర్చుకోకుండా, వాళ్ళు చెప్పినయే ఫార్ములాస్ కానీ, సమ్స్ కానీ, ఏమైనా క్వశ్చన్స్ కానీ, వీటన్నిటిని కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా బట్టి పడతారు పిల్లలు. సో మ్యాథ్స్ కూడా ఇలానే చాలామంది బట్టి పడుతూ ఉంటారు. ఇలా బట్టి పట్టడం వల్ల అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎందుకు నేర్చుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకునే దానివల్ల యూజ్ ఏంటి, ఇలాంటివి ఏవి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు బట్టి పడుతున్నారు అంతే, నేర్చుకోవట్ల ప్రాక్టికల్గా నేర్చుకోవట్ల. అండ్ వాళ్ళు టీచర్స్ చెప్పేది కూడా ఫాస్ట్గా చెప్పేసుకుంటారు, సిలబస్ చాలా ఉందని. సో పిల్లలకి ఏం చదవాలి, అసలు వాళ్ళు చదివిన దానికి అర్థం ఏంటి, అది డైలీ లైఫ్లో ఎలా యూజ్ అయ్యింది, ఇలాంటివి ఏవి ఏం తెలియదు పిల్లలకి. సో అందుకనే నేను ఈ ఛానల్లో ఏం చేస్తున్నానంటే, మ్యాథమెటిక్స్ బేసిక్స్ అనేవి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ప్రాక్టికల్గా ఒక యూట్యూబ్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి, లెర్న్ 100+ మ్యాథ్స్ బేసిక్స్ ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ని అయితే నా ఛానల్లో ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అందరూ ఉన్న వీడియోస్ అన్నీ ఆర్డర్వైజ్గా చూసి నేర్చుకోండి. అర్థం కాకపోయినా సరే మళ్ళీ 2-3 సార్లు అదే వీడియోని చూడండి. డౌట్ వస్తే నా కాంటాక్ట్కి మెసేజ్ చేయండి, లేదా కామెంట్స్లో తెలియజేయండి మీ డౌట్ని. సో ఈ వీడియోస్ ఏంటంటే జస్ట్ బేసిక్స్, అంటే బేసిక్స్ అంటే మ్యాథ్స్ బేసిక్స్ మొత్తం చెప్పను నేను ఈ ప్లేలిస్ట్లో. సో బేసిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, అన్ని కాన్సెప్ట్ మ్యాథ్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్కి బేసిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, అవి ఏవైతే బాగా మెయిన్గా ప్రతి ఒక్కరికి అవే యూజ్ అవుతాయో ఎక్కువ, అవి అంటే ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఎలా అవుతారంటే, ఏ టెక్స్ట్ బుక్ తీసుకోండి, మ్యాథ్స్ ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా సరే అన్నిట్లో ఉన్నది చదివి అర్థం చేసుకోగలుగుతారు ఈ బేసిక్స్ చదివిన తర్వాత. సో అందుకే ఈ బేసిక్స్ని తప్పకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా ప్రాక్టికల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వీటిని అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ వీడియోస్ ఎవరికోసం అంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కదా వాళ్ళకి, అండ్ కొంతమందికి 10th క్లాస్ స్టార్ట్ అయి ఉంటుంది కదా, కొంతమందికి 10th క్లాస్లో బేసిక్స్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి అన్ని టెక్స్ట్ బుక్స్ ఆర్డర్ వైజ్గా చదివి టైం అంతా వేస్ట్ అవుతుంది, అలా చదవడం కూడా కష్టంగా ఉంటుంది. సో అలా కాకుండా మీరు నేను క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లో వీడియోస్ చూస్తే ఇదంతా చదవాల్సిన అవసరం ఉండదు, ఆ బేసిక్స్ వస్తే ఇక 10th క్లాస్ కానీ ఏదైనా సరే ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఆ ప్లేలిస్ట్లో ఉండే వీడియోస్ కూడా ఆర్డర్ వైజ్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంచడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు చూసి మ్యాథ్స్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. సో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఏ మిగిలిన సబ్జెక్ట్స్ అయినా సరే ఈజీగా అర్థమవుతాయి. సో మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల మీకు మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, థింకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో వేరే సబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడు కూడా అవి చాలా ఈజీగా అనిపిస్తాయి. సో మ్యాథ్స్ అనేది బట్టి పట్టి నేర్చుకోకుండా ప్రాక్టికల్గా నేర్చుకుంటే దీనివల్ల ఈ యూజ్ ఉంటుంది. బట్టి పట్టి చదవడం వల్ల ఏ యూజ్ ఉండదు, ప్రాక్టికల్గా నేర్చుకుంటే మీకు కూడా ఏదన్నా కొత్తగా క్రియేట్ చేసే అంత
నాలెడ్జ్ వస్తుంది మీకు.